ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం ప్రతి నెల పదివేలు సిప్ చేస్తూ పది కోట్లు సంపాదించాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెలుసా జీవితంలో అందరికీ ఆర్థిక లక్ష్యాలు ఉంటాయి పెళ్ళి పిల్లల చదువులు రిటైర్మెంట్ ఇలా చాలా అవసరాల కోసం డబ్బు పొదుపు చేస్తూ ఉంటారు అయితే చాలామంది కెరీర్ ప్రారంభంలోనే మనీ సేవ్ చేయడానికి ఆసక్తి చూపరు యంగ్ ప్రొఫెషనల్స్ ఎక్కువగా ముప్పై లేదా యాభై ఏళ్ళ వరకు జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అని ఆ తర్వాత సేవింగ్స్ ప్లాన్ చేయాలి అని భావిస్తూ ఉంటారు ఇలా ఆలోచించడం వల్ల చాలా ప్రయోజనాలు కోల్పోతారు ముఖ్యంగా రిటైర్మెంట్ సేవింగ్స్ వీలైనంత త్వరగా ప్రారంభించడం మంచిది అప్పుడే కాంపౌండ్ ఎనర్జీ బెనిఫిట్స్ పొందగలరు కాంపౌండింగ్ అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బుపై మాత్రమే కాకుండా దానిపై అందిన వడ్డీపై కూడా వడ్డీ లభిస్తుంది మీరు త్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే రిటైర్మెంట్ సమయానికి భారీ మొత్తంలో మనీ ఆదా చేయవచ్చు ఇరవై ఐదేళ్లలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించిన వ్యక్తి నలభై ఏళ్ల వయసులో ప్రారంభించిన వ్యక్తి కంటే ఎక్కువ రిటర్న్స్ అందుకుంటున్నారు ఇరవై ఐదేళ్లప్పుడు మీ లక్ష్యం పది కోట్లు రిటైర్మెంట్ కార్పస్ క్రియేట్ చేయడం అయితే మ్యూచువల్ ఫండ్స్లో ప్రతి నెల పదివేలు సిప్ చేయడం ద్వారా ఎప్పటికీ లక్ష్యం చేరుకుంటారో ఇప్పుడు చూద్దాం సిప్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ని సిప్ అంటారు దీని ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు మ్యూచువల్ ఫండ్లు మార్కెట్తో లింక్ అయి ఉంటాయి షేర్ మార్కెట్లో డబ్బు పోతుందనే భయం ఉంటుంది కానీ మ్యూచువల్ ఫండ్లను క్వాలిఫైడ్ ఫండ్ మేనేజర్లు నిర్వహిస్తారు కాబట్టి వాటిలో డబ్బును కోల్పోయే అవకాశాలు తక్కువ సిప్లో ప్రతీ నెల కొంత డబ్బు పెట్టుబడి పెడతారు కాబట్టి మార్కెట్ పరిస్థితులకు అనుకూలంగా లేకపోయినా మార్కెట్ కుదుట పడిన తర్వాత అది బ్యాలెన్స్ అవుతుంది సిప్ ద్వారా లాంగ్ టర్మ్ లో డబ్బును కోల్పోయే ప్రమాదం తక్కువగా ఉంటుంది ఫిఫ్టీన్ పర్సెంట్ యాన్యువల్ రిటర్న్స్ మీరు అత్యధికంగా ఫిఫ్టీన్ పర్సెంట్ యాన్యువల్ రిటర్న్స్ సంపాదిస్తే కేవలం ముప్పై నాలుగు సంవత్సరాలలో పది కోట్లకు చేరుకోవచ్చు అప్పటికి మీ వయసు యాభై తొమ్మిది సంవత్సరాలకు చేరుకుంటుంది ఈ కాలంలో మొత్తం నలభై లక్షలు పెట్టుబడి పెడతారు ఏకంగా తొమ్మిది కోట్లు లాభాలు పొందుతారు చివరికి మొత్తం తొమ్మిది కోట్లు చేతికి అందుతుంది ఫోర్టీన్ యాన్యువల్ రిటర్న్స్ ఫోర్టీన్ పర్సెంట్ యాన్యువల్ రిటర్న్స్ వచ్చాయి అనుకుంటే మీరు ముప్పై ఆరు సంవత్సరాలలో పది కోట్లకు చేరుకుంటారు అప్పటికి మీ వయసు అరవై ఒక్కేళ్ళు ఉంటుంది ఈ కాలంలో నలభై మూడు పాయింట్ రెండు లక్షలు పెట్టుబడి పెడితే తొమ్మిది పాయింట్ ఏడు ఏడు కోట్ల లాభాలు పొందుతారు మొత్తం పది పాయింట్ రెండు సున్నా కోట్లు అందుకుంటారు థర్టీన్ పర్సెంట్ యాన్యువల్ రిటర్న్స్ థర్టీన్ పర్సెంట్ యాన్యువల్ రిటర్న్స్తో పది కోట్ల ఫండ్ క్రియేట్ చేయడానికి ముప్పై ఎనిమిది సంవత్సరాలు పడుతుంది ఆ సమయంలో మీ వయసు అరవై మూడు సంవత్సరాలు అవుతుంది మొత్తంగా మీరు నలభై ఐదు పాయింట్ ఆరు లక్షలు పెట్టుబడి పెడితే తొమ్మిది పాయింట్ ఏడు సున్నా కోట్లు లాభాలు అందుకుంటారు చివరికి మొత్తం పది పాయింట్ ఒకటి ఆరు కోట్లు పొందుతారు ట్వెల్వ్ పర్సెంట్ యాన్యువల్ రిటర్న్స్ మీరు ట్వెల్వ్ పర్సెంట్ యాన్యువల్ రిటర్న్స్ సంపాదిస్తే పది కోట్లు ఆదా చేయడానికి దాదాపు నలభై ఒక్క సంవత్సరాలు పడుతుంది అప్పటికి మీ వయసు అరవై ఆరు సంవత్సరాలు ఉంటుంది ఈ నలభై ఒక్క ఏళ్లలో మొత్తం నలభై తొమ్మిది పాయింట్ రెండు లక్షలు పెట్టుబడి పెడతారు మెచ్యూరిటీ సమయంలో మొత్తం పది పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లు అందుకుంటారు ఇందులో పది పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు మీరు సంపాదించిన రిటర్న్స్